Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akhila Priya arrest paye Chandrababu maunam venaka reason idena? టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయి 24 గంటలు కావస్తున్నా కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయింది కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కానీ స్పందించలేదు. పార్టీ సోషల్ మీడియా విభాగంలో కూడా ఓ సానుభూతి ప్రెస్ నోట్ విడుదల కాలేదు. ఆఖరికి సదరు మహిళా మాజీ మంత్రి సొంత జిల్లా నుంచి కూడా సింపతిగా ఎవరు మాట్లాడలేదు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టుల సందర్భంగా టీడీపీ నేతలు ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే అది ప్రభుత్వ కుట్ర అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటు బస్సుల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా చంద్రబాబు ఆయనకి మద్దతుగానే మాట్లాడారు. అదంతా ప్రభుత్వ కుట్రేనంటూ ధ్వజమెత్తారు. మరి అఖిల ప్రియ వ్యవహారంలో మాత్రం చంద్రబాబు ఇంకా మౌనాన్ని ఆశ్రయించారు. అఖిల ప్రియ అరెస్ట్ ఏపీలో జరిగి ఉంటే ఖచ్చితంగా దీనిని కూడా ప్రభుత్వం ఖాతాలోనే జమ చేసేవారు చంద్రబాబు. మహిళా నేతను ఎలా అరెస్ట్ చేస్తారు? మానవత్వం లేదా? కనీసం మహిళ అనే గౌరవం లేదా? పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా మారిపోయారు అంటూ సాగే డైలాగులు జనం వినాల్సి వచ్చేది. కానీ చంద్రబాబుకి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అఖిల అరెస్ట్ ప్రక్క రాష్ట్రంలో జరిగింది, వివాదం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించింది, పైగా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి బాధితులు బంధువులు కూడా. అయితే గీతే ప్రక్క కేసీఆర్ని తెలంగాణ పోలీసుల్ని విమర్శించాల్సి ఉంటుంది. పొరపాటున కేసీఆర్పై మాట తూలితే ఏమవుతుందో చంద్రబాబుకి బాగా తెలుసు. ఓటుకు నోటు కేసు ఆయన మెడపై కత్తిలాగా ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ వ్యవహారంలో ఎవరిని నిందించకుండా సైలెంట్ అయిపోయారు చంద్రబాబు. అరెస్ట్ విషయంలో ఎవరిని విమర్శించలేదు. సరే, కనీసం అఖిల ప్రియపై కూడా చంద్రబాబు సానుభూతిగా ఎందుకు మాట్లాడలేదనేది ఇప్పుడు చర్చనీయాంశం. తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసినా అంతెత్తున ఎగిరిబడి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే చంద్రబాబు అఖిల ప్రియ విషయంలో ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారు? చంద్రబాబు వెనకేసుకొచ్చినంత మాత్రాన అఖిల చేసిన తప్పులు ఉప్పైపోతాయని చెప్పలేం. కానీ పార్టీ మౌనంతో భూమా కుటుంబ సభ్యులు మాత్రం బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. తన మౌనంతో పరోక్షంగా అఖిల ప్రియ తప్పు చేసిందని చంద్రబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.